అంటారు 100% దేవునిలో ఉన్నటువంటి స్వభావం లేదని చెప్పడం నేనే వర్ణమ్మా మరి అలాంటప్పుడు హాస్పిటల్స్ ఎందుకండి హాస్పిటల్స్ ఎందుకండి ఆల్రెడీ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంలో మనుషుల్ని బాగు చేసుకోవడానికి మనుషుల్ని డెవలప్ చేశాడు మీరు ఇప్పుడు చూడండి ఆది మానవులు వాళ్ళు రాళ్లతో నిప్పుని చేసుకున్నారు ఇప్పుడు మనకు అగ్గిపొరలు ఎందుకంటే ఎలా ఉంటది ఇప్పుడు అగ్గిపొరలు కూడా దాటిపోయాం లైటర్స్ వచ్చేసినాయి అది ఎందుకంటే మరలా మనం ఆ రెండు రాళ్ళు తీసుకుని నిప్పు చేసుకుందాం అంటే సరిపోదు కదా సిస్టం అనేది అప్డేట్ అవుతూ వచ్చింది ఎస్ ఆ రోజుల్లో అది నీడ్ దేవుడు చేశాడు ఈ రోజుల్లో కూడా ఆ నీడ్ అనేది ఉంటే దేవుడు చేస్తాడు చేయడం అని చెప్పడం మనం ఎవరు అంటామేం హాస్పిటల్స్ లో ప్రతి ఒక్క రోగానికి వైద్యం దొరుకుతుంది కదా ఇప్పుడు స్వస్థతలు లేవంటారా లేవు అనేది అయితే నేను ఫైనల్ చేయను హాస్పిటల్స్ అంటారా ప్రతి ఒక్క రోగానికి వైద్యం మామూలుగా జరగట్లా మంచి బిజినెస్ గా జరుగుతుందని చెప్పచ్చు కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ ని ప్రతి చోట ఇప్పుడు చూడండి మనుషులు తమకు ఇష్టమైన శైలిలో విషయాలను వాడుకుని వాళ్ళు లబ్ధి పొందడానికి అయితే 100% ట్రై చేస్తారమ్మా అలాగే ఆరోగ్యము అనేది ఒక మంచి బిజినెస్ ఇప్పుడు మీరు బాగా ఫిట్నెస్ కావాలా మీకు పలాన వాడండి అనగానే వెంటనే క్యాప్సూల్స్ వాడడం మొదలు పెడతారు ఫిట్నెస్ సెంటర్లో ఆరోగ్యం మీద జరిగే వ్యాపారం ప్రపంచంలో దేని మీద జరగదు కాబట్టి మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలమ్మా ప్రపంచం అనేది టోటల్ గా వాళ్ళు ప్రతిదీ వాళ్ళ లబ్ధి కోసం ఆలోచించుకుంటారు ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించుకుంటారు దేవుణ్ణి కూడా వాళ్ళ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తారు సమాజం కాబట్టి ఇది ఒక బిజినెస్ మైండ్ అన్న